ఇక సుప్రసిద్ధ సామాజికవేత్త ఏబూషి పోసం పటేల్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ ఏబూషి యాదగిరి ఆయన భార్య లత వారి కూతురు అనురాధ కరోనా బారిన పడి గత వారం రోజులుగా సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. తన తండ్రి పేరు మీద ట్రస్ట్ స్థాపించి ఇప్పటి వరకు వేలాది మందికి సహాయ సహకారాలు అందించారు. అలాగే ప్రపంచ శాంతి కోరుతూ ప్రపంచ విశ్వశాంతి గీతాన్ని రాయించి రికార్డు చేయించి వేలాది మంది పాల్గొన్న సమావేశంలో శాంతి గీతం సీడీని రిలీజ్ చేయించారు. ఈ గీతానికి అనేక అంతర్జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. అనునిత్యం ప్రజల కోసం పాటు పడే ఏబూషి యాదగిరి ఆయన భార్య కూతురు త్వరగా కోలుకోవడానికి మెరుగైన వైద్యం అందించాలని వారి చికిత్స కోసం ప్రభుత్వం సాయం అందించాలని వారి అభిమానులు కోరుతున్నారు. ప్రపంచ మానవాళి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. నిత్యం అభద్రతతో నలిగిపోతోంది. ఈ సందర్భంలో ప్రపంచ శాంతి నెలకొనాలని ప్రతి ఒక్కరి ఆకాంక్షల ప్రతిస్పందనే ఈ విశ్వశాంతి గీతం. గీత రచన శివశక్తి దత్తా, సంగీతం ఎంఎం శ్రీలేఖ, గానం దీపు. ప్రపంచ శాంతి కోరుకునే ఈ కార్యక్రమ నిర్వహణ ఏబూషి పోషం పటేల్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ ఏబూషి యాదగిరి. ఈ గేయం, ఈ యజ్ఞం నెలకొల్పుతున్న గిన్నీస్ రికార్డ్ మన బెల్లంపల్లికే అంకితం. శ్రేయస్కర సువ్రతం భవేత్ ఈశ్వరామోదితం. ఇదం విశ్వశాంతి స్వరగీ